నెల్లూరు జిల్లాలోని ప్రాదేశిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా వింజమూరు నుండి మౌనిక బరిలో దిగి విజయం సాధించింది. బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసి 127 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించింది. ఈ సందర్భంగా ఆమెను జనసేన జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె విజయానికి కృషి చేసిన జనసేన నాయకులను అభినందించారు. మనకి వింజమూరు బిట్ ఫైల్లో దక్కింది. దీన్ని నిజంగా ఎంతో గర్వంగా మనం అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకంగా కలుస్తాం అనుకుంటున్నారు. రాబోయే రోజుల్లో మిగతా నియోజకవర్గాల్లో కూడా మన పార్టీని బలోపేతం చేసుకుని అక్కడ కూడా అజెండా ఎగరేస్తాము. తప్పకుండా రాబోయే ఎన్నికల్లో మనం నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే పోటీ చేసి తప్పకుండా విజయం సాధిస్తాం. నిజంగా ఇక్కడ గెలుపు ప్రతి ఒక్కరికి స్ఫూర్తి. తప్పకుండా అందరినీ అభినందిస్తాము. కేవలం గెలిచిన వాళ్ళే కాదు, నిజంగా నిలబడిన వాళ్ళకు కూడా అభినందనలు. ఎందుకంటే నిలబడితేనే ఇక్కడ విజయం లాగా అనిపించింది. ఎందుకంటే ఈ అధికారపక్ష పార్టీ నిజంగా వాళ్ళు గెలిచినట్టు మేము గెలుపం అనుకోము. ఎందుకంటే వాళ్ళు భయపెట్టి ప్రలోభాలు పెట్టి ఎంతోమంది ఈవెన్ నామినేషన్లు వేసినా ఈవెన్ మన ఆఫీస్లో ఉన్నా కానీ వాళ్ళని విత్డ్రా చేయించారు. అయినా కానీ చాలామంది నిలబడి పోరాడారు. నిజంగా అది కూడా మాకు ఒక విజయమే. నిలబడి ఎలక్షన్లో పోటీ చేసిన వాళ్ళని కూడా తప్పకుండా అభినందిస్తాము. వాళ్ళకి కలిసిన గౌరవం కూడా ఇస్తాము. నిజంగా ఎంతో గర్వంగా ఉంది ఈరోజు వింజమూరు బిట్ ఫైవ్ గెలిచినందుకు. థ్యాంక్ యూ అండి. మంచి గట్టి ప్రణాళికలతో ముందుకెళ్తున్నాము. ఎందుకంటే మనము ప్రజల పక్షాన పోరాడేది ఒక విధం అయితే ఇంకో విధం మనం కమిటీలు వేసుకొని నియోజకవర్గ స్థాయి నాయకుల్ని కానివ్వండి, ఇన్ఛార్జీలు కానీ ప్రకటిస్తాము. తప్పకుండా మీరు 2024లో తప్పకుండా మీరు చూస్తారు. మనం గట్టిగా పోటీ ఇస్తాము. తప్పకుండా ప్రజలందరూ ఆదరిస్తే కనుక తప్పకుండా ఈ ఉదయగిరిలో కూడా మనం జనసేన పార్టీ జెండాను ఎగరేస్తాం. థ్యాంక్ యూ అండి. ఈరోజు జనసేన పార్టీ తరఫున విజయం సాధించిన మౌనిక గారు ఎంపీటీసీ బిట్ ఫైవ్ వింజమూరులో వారికి అభినందనలు చెప్పుకోవడానికి నెల్లూరు జిల్లా నుంచి జిల్లా కమిటీ అందరూ వచ్చాము. అదేవిధంగా నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు అభినందనలు అందరికీ పంపించారు విజయం సాధించిన వాళ్ళకి. రాబోయే రోజుల్లో కూడా అందరినీ ప్రతి ఒక్కరిని కలిసి పవన్ కళ్యాణ్ గారు అభినందనలు చెప్తారు. అదేవిధంగా జనసేన పార్టీ ఈరోజు వింజమూరు బిట్ ఫైవ్లో విజయం సాధించినందుకు చాలా గర్వంగా ఉంది. ఇది రాబోయే రోజుల్లో విజయం సాధించడానికి ఇక్కడ జెండా ఎగరేయడానికి ఎమ్మెల్యే స్థాయిని మనం గెలుచుకోవడానికి ఇది ఒక మొదటి నాంది. ఇక్కడి నుంచి మనం మొదలు పెడతాం ప్రస్థానం. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ప్రజలు జనసేన పార్టీని ఆదరిస్తారు, గెలిపిస్తారు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల వల్ల ప్రజలు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి వాళ్ళు తీసుకుంటున్న ఇసుక పాలసీ కావచ్చు, రోడ్ల దుస్థితి పరిస్థితి చూస్తే అందరూ ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ట్రూఅప్ ఛార్జెస్, ఎలక్ట్రిసిటీ ఛార్జర్లు విపరీతంగా పెంచేస్తున్నారు. ఎంతోమందికి పింఛన్లు తీసేస్తున్నారు. మనం కూడా జనసేన పార్టీ నిరంతరం ప్రజల కోసం పోరాడుతూనే ఉంది, వాళ్ళ పక్షాన్ని నిలబడుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఎన్నికల్లో జనసేన పార్టీని గెలిపిస్తారు. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.